కౌసల్యాసు ప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట హర్షార్జున కర్తవ్యం దైవబాంధితం. కౌసల్యాసు ప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట హర్షార్జున కర్తవ్యం దైవబాంధితం. ఇంత పొద్దుకి వాకిలు కూడా ఓడలేదు. ఏ పని చేయకుండా ఏమైపోయింది ఇది? ఏంటే రెచ్చిపోతున్నావు? అసలు నీకు నాకేంటే సంబంధం? నాకు అమ్మాయికి దానివా అబ్బాయికి దానివా? ఫోన్లే కదా నూరుకుంటుంటే మరీ నెత్తిరెక్కుతున్నావే. ఏయ్, నోరు మూసుకొని పడి ఉండలేకపోతే వచ్చిందా రేపు? కొంపదీసి వెళ్ళిపోయిందా? ఇట్రా, అదేమన్నా నీకు కనపడిందా? ఎవరు? అదేనే, అది అదేనే ఇంట్లో ఉండేది. ఎవరు? అదేనే, అది అదే నా మరదలు. కొత్త అక్క ఇందాక నీ బట్టలు తీసుకొని రేవుకి వెళ్ళింది. ముందుకెళ్ళొద్దు. వెళ్తే ఏంట్రా, నువ్వు చెప్పిన నేను నడుచుకోవాలా? వెళ్ళొద్దు బాబు. నువ్వేంట్రా నాకు చెప్పేది? దొరబాబు మీద చేయెత్తుతావా? దేవుడి మీద చేయెత్తిన క్షమిస్తారు గాని దొరని దొరబాబుని ఒక్క మాట నా ఊరుకోను. ఈ ఊళ్ళో దొరగారు చెప్పిందే ధర్మం, దొరబాబు చేసిందే న్యాయం. జాగ్రత్త, నోరు మూసుకుని అవతల పో. నువ్వు రా బాబు, నీకు ఇష్టం వచ్చినంత సేపు చూడు. నీకు ఏమేమి కావాలనుకుంటే అవన్నీ చూపిస్తాను. చూసి ఊరుకోబుద్దవకపోతే ఏం చేయాలనిపించినా అన్ని చేసేసే దొరబాబువి. నీకు కాదనేదే ఉంది? చాటుమాటు చూసుకునేదాకా ఆగలేననుకుంటే ఇక్కడే కానిచ్చే. చచ్చినట్టు జనమే కళ్ళు మూసుకుంటారు. నా పిల్ల, నా మనిషి, నా సొంతం.